నమస్తే అండి, మీ డిఎస్ అని రాజు. నా యూట్యూబ్ ఛానల్ డిఎస్ అని అగ్రికల్చర్ వెజిటేబుల్ అండి. ఈ నేను ఒక 30 గుంటల్లో ఒక 700 మొక్క అండి తైవాన్ రెడ్ లేడీ పెట్టడం జరిగింది. అది 1 మంత్ అయిందండి పెట్టి. దాంట్లో అంతర్ పంటగా కీరే పెట్టడం జరిగింది. విఎన్ఆర్ వాళ్ళది క్రిష్ అండి. ఈ దాంట్లోనే కీర ఎందుకు పెట్టాను అనుకుంటే, మనకు బొబ్బాయి టైమింగ్ వచ్చి 7 నెలలు పడుతుంది ఫస్ట్ కటింగ్ వచ్చే వరకు. 7 నెలలు మనం ఫస్ట్ అంతర పంటగా ఒక 90 డేస్లో పెట్టిన తర్వాత కీర 90 డేస్లో అయిపోతుంది, 1 మంత్ కాస్తుంది అంతే అండి. దానికి ఎందుకు వాటర్ ఎలా ఇస్తున్నాం కాబట్టి బొబ్బాయికి దాని పరంగా ఉంటుందని పెట్టడం జరిగింది. అంటే కొత్తగా ట్రై చేస్తాను దీనికి శాంపుల్ ఎలా ఉంటుంది ఏంటని. ఈ 90 రోజుల తర్వాత కీరకి మళ్ళీ దాని ఎరువు పశువుల ఎరువు వేసి మొత్తం మళ్ళీ దానికి చుట్టూరు పేడ కొట్టించి కట్టలు నూకాలండి. 1 ఫీట్ కట్టలు ఎత్తుగా నూకాలి బొబ్బాయికి. అలా నూకినట్టయితే ఎయిర్ వ్యవస్థ బలంగా వస్తుంది బొబ్బాయికి. ఇక మనం బొబ్బాయికి స్ప్రే చేసింది కీర కూడా స్ప్రే చేయాల్సి వస్తుంది. ఈ 20 డేస్కి 35 డేస్కి ఏదన్నా ఒకసారి మీకు డీటాక్స్ కానీ ఏదన్నా మీ దగ్గర దగ్గరలో వైరస్ మందు ఏది ఉంటే ఆ మందు ఒక 20 డేస్కి ఒకసారి 35 డేస్కి ఒకసారి స్ప్రే చేయండి. అలాగే మీ బొబ్బాయికి ఎక్కువ వచ్చేది బూడి తెగులు ఎక్కువ వస్తుంది. దాని బూడి తెగులకి ఇండెక్స్ కొట్టుకోండి, ఇండెక్స్ అయినా బూన్ అయినా కొట్టుకోండి. అలాగే ఎండు తెగులకు వచ్చి రెడెమ్మల గోల్డ్ కొట్టండి. అలాగే మీకు దీనికి నల్లి పురుగు అలాంటి తెల్లదోమ ఎక్కువ వస్తుంది కాబట్టి దానికి సఫీనా కొట్టుకోండి. ఇలాంటిది జాగ్రత్తగా మీరు స్ప్రే చేసుకున్నట్టయితే ఈ బొబ్బాయిలో సక్సెస్ అనేది ఉంటుందండి మీకు కంపల్సరీ. అలాగే వాటర్ ఎక్కువ పెట్టొద్దండి దీనికి. నేను పెట్టేది 2 డేస్కి 1 అవర్ పెడుతున్నానండి, అంతే అండి వాటర్ ఇచ్చేది. అంటే ఈ ట్రిప్ వచ్చి ఒక 1 అవర్కి 3 లీటర్స్ పడుతుందండి. అది మళ్ళీ ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఒక రోజు పెట్టడం జరుగుతుందండి. మీరు బొబ్బాయి ఎక్కువ వాటర్ ఇవ్వకపోతేనే చాలా మంచిది. ఎక్కువ వాటర్ ఇచ్చినట్టయితే ఎయిర్ కూల్ వ్యవస్థ ఎక్కువ వస్తుందండి. అలాగే ఇదే స్ప్రే మనం కీర గుడి కొడతానని ఇలా పెట్టడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఒక కొత్త విధంగా ట్రై చేయడం జరిగింది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. చూస్తున్నారు కానీ మొక్క తైవాన్ రెడ్ లేడీ ఇదండి. ఇది వచ్చి కీర అండి. కీర వచ్చి విఎన్ఆర్ వాళ్ళది క్రిష్ అండి సీడు. ఈ సాలుకు ఈ గ్యాప్ టు గ్యాప్ వచ్చి 8 ఫీట్లు అండి. మొక్క టు మొక్క వచ్చి 6 ఫీట్లు అండి. ఇలా ఎందుకు గిరాబీ దీని పెట్టడం జరిగిందంటే, ఈ మ్యాక్సిమం 90 డేస్లో పెట్టి నుంచి 90 డేస్లో కీర అయిపోతుందండి. 90 డేస్ తర్వాత మళ్ళీ మొక్కకి పశువుల కొట్టి మొత్తం పైన కొట్టిన తర్వాత మట్టి నూకాలి 1 ఫీటు. అందుకని ఇలా పెట్టడం జరిగిందండి. కీర మొక్కలు కూడా చాలా బాగా వచ్చినాయండి. ఎందుకంటే మేము బొబ్బాయి కొట్టే స్ప్రే కూడా కీరకు అదే స్ప్రే చేయొచ్చు. అదేవిధంగా ఎయిర్ వ్యవస్థ కూడా కీర ఎక్కువ లోపలికి పోదు కాబట్టి ఈ తీసుకోవడం జరిగిందండి. మీరు కూడా నచ్చితే నచ్చినట్టు ఇలా వీడియో ఇప్పుడు నేను పెట్టిన విధంగా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.